నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గ్రామాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచన ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో పల్లె నిద్రలో పాల్గొన్న కలెక్టర్ గత నేర చరిత్రను మర్చిపోయి శాంతియుత జీవనం కొనసాగించాలని వేములవాడ ఎస్ఐ మాలకొండ రాయుడు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ మెట్ట ప్రాంత రైతులకు బీడుబారిన భూముల్లో నీటిని అందించిన అపర భగీరథుడు కేసీఆర్ చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామ బడ్జెట్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కలెక్టర్ కృష్ణ భాస్కర్ పల్లెనిద్ర చేశారు కలెక్టర్ రాకను తెలుసుకున్న ప్రజాప్రతినిధులు గ్రామస్తులంతా పాఠశాలకి చేరుకున్నారు వారితో ఆయన సమావేశమయ్యారు ఇంకుడు గుంతల నిర్మాణం హరితహారంలో నాటిన మొక్కల సర్వైవల్ రేటు కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు పల్లెనిద్రలో కలెక్టర్ వెంట డీపీఓ రవీందర్ తహసీల్దార్ శ్రీకాంత్ ఎంపీడీఓ చిరంజీవి స్థానిక ప్రజాప్రతినిధులు మండల అధికారులు వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఉన్నారు చిన్న విషయం మళ్ళీ మామూలుగానే మాట్లాడుకో మన దగ్గర వచ్చిన నిధుల్లో ఒక 10% మాత్రమే మన మన గ్రామంలో మనం కలెక్ట్ చేసుకుంటాం బయట మిగతా అంతా మనకి 14 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు మాత్రమే వచ్చే మీద మెరుగుదలు మనం చూసుకోవచ్చు కదా 10% ఉంది 15% మీరు మనం చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు ఈసారి ప్రాఫిట్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్లవుతుంది సెక్రటరీ గారు ఉన్నారా ఎట్లా ఎంత వరకు చేసుకోవచ్చు 90% కాదు ఎంత అయింది కలెక్షన్ డిమాండ్ చెప్పండి మరి ఇక్కడ ఏంటి సార్ 79 నాన్ ట్యాక్స్ అని చూసుకుంటే కొంచెం మెల్లమెల్లగా ఇప్పుడు సరే ఇప్పుడు చేయండి మన అట్లే మనం ఒక విషయం ఇక మీరు నడుతా మనకి సరే ఈసారి మనము సర్వేల్లో ఉంది ఉంటాయి కదా ఉందా చెట్లు నాటారు ఈసారి మన హరితహారంలో నాటామా ఇక్కడ ఎంతవరకు బతున్నాయి అన్ని జీపీ లెక్క ఉండవు కదా బయట కూడా సర్వే బాగానే ఉన్నాయి సార్ రేపు చూస్తాం కూడా ఎంత పర్సెంటేజ్ అని చూస్తాం సార్ ప్లాంటేషన్ ఎక్కువ తీసుకుంటే ఎవరు రాసినోడు మహానుభావుడు సరే పేరు అడగట్లేదు తెలుస్తుంది ఇక్కడ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అంటే మన ఫ్యామిలీ ప్రోగ్రామ్ పెట్టాడండి ఇక్కడ అదే లేడు ఉంటున్నా రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉండే బాబు చూడండి చెప్పండి సౌడమ్మ టెంపుల్ ఉంది చిత్తూరు ప్రాజెక్ట్ అయితే దుమ్మలమ్మ మధ్యలో ఉందో ప్రాజెక్ట్ అది ఫుల్ఫిల్ కాలేదు కండక్టర్ మధ్యలో మధ్యలో ఆపేసి చిన్న లేబర్ వచ్చి కొమ్మ కొడతా ఉన్నారు వాళ్ళన్ని షీట్స్ వాలే కొమ్మ దేనికి వస్తారు ఈ ఫారెస్ట్ వాళ్ళు కొడిమ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా మేనేని రాజనరసింగారావు వైస్ చైర్మన్గా గడ్డం కవిత డైరెక్టర్లుగా వివిధ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు సహకార సంఘాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కేసీఆర్ పాలనలో ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కొడిమ్యాల సహకార సంఘానికి ప్రత్యేక భవన ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, మండల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఏఎంసీఎస్ చైర్మన్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సంఘ నియమావళిని, చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయతతో, సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగదేశాలకు, కుల మతాలకు అతీతంగా రైతు వికాసం, సభ్యుల సంక్షేమం కొరకు అవిరళ కృషి చేస్తానని, సంఘాభివృద్ధికి ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా మనస వాచ కర్మేణ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కొడిమ్యాల ఉపాధ్యక్షురాలిగా సంఘ నియమావళిని, చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయత, సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా రైతు వికాసం, సభ్యుల సంక్షేమం కొరకు అవిరళ కృషి చేస్తానని, సంఘ అభివృద్ధికి ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా మనస వాచ కర్మేణ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెంకటకరణ గారికి, ఇత్యాది జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారికి, డిపి గారికి, కృష్ణ గారికి, పల్లెపల్లి ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మొత్తం పార్టీ ప్రెసిడెంట్ రఘు, పత్రికా మిత్రులకు, మా డైరెక్టర్లందరికీ, వైస్ చైర్మన్ కవిత గారికి, వైస్ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను నమ్మి ఎన్నుకున్నందుకు వైస్ సోర్ అందరికీ కృతజ్ఞతలు. డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటానని, ఎరువులకు కానీ దేని కానీ కొరత లేకుండా చేస్తానని, విత్తనాలు ఇంకా ఈ మధ్యనే చెక్ డ్యాంల కోసం, ప్రభుత్వం కోసం రైతుకరణ పోతే అవన్నీ శాంక్షన్ ఇప్పించింది, స్కూల్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ సొసైటీ నుండి రెండు మూడు చిన్న సమస్యలే ఉన్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రం కోసం బ్రాండ్, అది మెయిన్ మీద సమస్య. దానికోసం అన్నగారు హామీ ఇవ్వాలి. ఇంకొకటి ఈ మండలానికి సంబంధించి గోదాం లేవు, అంటే స్టోర్ చేయడానికి ఎరువులకు కానీ ధాన్యం కొడుతున్నాను. అభివృద్ధి తొందర మంజూరు చేయగలరని అన్నగారిని సభా వేదికగా కోరడం జరుగుతుంది. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు అన్న వెన్నేని రాజనరసింగ్ రావు గారికి, అదేవిధంగా వారి పాలక వర్గానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు ఈరోజు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి, గత 5 సంవత్సరాలు వేరు,
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు కావాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పిఎస్సిఆర్ చైర్మన్లు మొత్తం కూడా గులాబీ జెండా పార్టీ కైవసం ఏ అంటే రైతుకు ఎంత హెల్ప్ చేస్తుందంటే మన ముఖ్యమంత్రి గారు రైతే రాజు అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి పేపర్లలో చూస్తా ఉంటా కానీ నిజంగా రైతును రాజు చేసింది మాత్రం మన కల్లగుంట చంద్రశేఖరరావు గారికే దక్కుతుంది. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడైతే మన దేశానికి అన్నం పెట్టేవాడే రైతు కాబట్టి రైతు ఇళ్ళ వెళ్ళలా బాగుంటేనే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండి భవిష్యత్తులో ఏ పని చేయాలన్నా కూడా రైతే అవసరమని ఈరోజు రైతుకు రైతు బంధు కానీ పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇస్తూ ఉంటే ఒక పక్క రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే కుటుంబ పెద్ద దిక్కుగా ఈరోజు రైతు బీమా సౌకర్యాన్ని అదేవిధంగా రైతు కళ్ళల్లో నీరు ఆనందాన్ని చూడాలని చెప్పేసి కాళేశ్వర ప్రాజెక్టును కట్టి ప్రపంచమే మెచ్చదగిన ప్రాజెక్ట్ అది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా డ్రై ఏరియా కాదు పొడిమేలు మల్యాలు. ఈరోజు దాదాపు అంతకు ముందు పంట కూడా ఎక్కువ మోతాదులో కాకపోయినా అంతకు ముందు కన్నా ఎక్కువ వచ్చిన పంట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది చేసిన ఘనత మన శాసనసభ్యులు. అదేవిధంగా రుణాలు ఇస్తున్నారనేటువంటిది బ్రహ్మాండంగా ప్రచారమై ప్రాచుర్యంలోకి వచ్చి రైతులందరూ కూడా సహకార సంఘాల వైపు మళ్ళీ సహకార సంఘాలలో కావలసినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ బ్యాంక్ ద్వారా వచ్చేటువంటి ఈ సంఘం ద్వారా వచ్చేటువంటి అన్నిటిని కూడా రైతులందరూ కూడా తీసుకొని ఈ యొక్క బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇంకా పూర్తి స్థాయిలో ఈ సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తిగా వీటి మీద మరి ఫోకస్ పెట్టి వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇవాళ ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వారు ఉన్నారో పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఎప్పుడు అనునిత్యం సహకార సంఘానికి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ రుణాలు కానీ సకాలంలో వాళ్ళకు అందే విధంగా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గౌరవ సభ్యులందరూ కూడా పాలక వర్గం అంతా కూడా బాధ్యతతో పనిచేయాలి. ప్రజలు రైతులు ఇవాళ మనకు ఒక అవకాశం ఇస్తారు. ఇచ్చిన అవకాశాన్ని మనకు ఉండేటువంటి ఐదు సంవత్సరాలలో పూర్తిగా మనం బాధ్యత చేస్తే ఇంతకుముందు రఘు గారు చెప్పారు. ఏం చెప్పినంటే గతంలో ఎంపీపీగా జడ్పీడీసీగా చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాం. అట్లనే మనం వీళ్ళందరూ కూడా రెన్యువల్ కావాలంటే ప్రజలకు బ్రహ్మాండంగా సేవ చేయాల్సినటువంటి అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒక్కసారి మనం 60 ఏళ్ల కిందికి పోయి మొన్నట 2014 వరకు పోయి ఒక్కసారి తెలంగాణ రాకముందు మన పరిస్థితులు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక మన పరిస్థితులు ఎట్లున్నాయి అనేటువంటి ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సిన ఆలోచించినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కొడిమేలే కాదు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా చాలా కరువుతో మరి నెలలు వారిన నీళ్ళతో బీలు వారినటువంటి భూములతో మరి రైతులందరూ కూడా ఎప్పుడు తెల్లారి పేపర్లో చూస్తే ఆత్మహత్యలు కనబడతా ఉండే కరెంటు మోటార్లు కాలిపోయి. గొల్లపల్లి కోలనూరు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో 100% పన్నులను వసూలు చేయటం కోసము ప్రజల సహకారం ఎంతో ముఖ్యం అని గ్రామ ప్రత్యేక అధికారి సంకినేని రాజేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ నెల రోజుల్లో పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. గ్రామ సర్పంచ్ బొజ్జ వసంత మల్లేశం మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు పన్నులు 100% చెల్లించినట్లయితే మన గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక బహుమతి ఇస్తుందని అలాగే ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను 100% బతికించుకోవటం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని స్థానిక బాలుర గురుకుల పాఠశాలలో స్వేరోస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కులేరి ప్రేమలత ఆధ్వర్యంలో మండల ఎన్నికలు నిర్వహించగా ఉమ్మడి వేములవాడ మండల అధ్యక్షురాలిగా సాత్రజ్పల్లికి చెందిన మూలే సుమతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రేమలత మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షురాలు మూలే సుమతి, ఉపాధ్యక్షులు గుడిసె యేసుమణి, బి అనిత, బి ప్రేమల,
ప్రధాన కార్యదర్శి వంకాయల సుకన్య, అధికార ప్రతినిధి ఏ శ్యామల, జాయింట్ సెక్రటరీలు కొల్లూరి వసంత, ఏ అనురాధ, సుంకపాక వసంత, ఆర్గనైజింగ్ సెక్రటరీలు గుడిసె రజిత, తడగొండ చంద్రకల్లు ఎన్నికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసె అనిత, జిల్లా అధికార ప్రతినిధి మారుపాక అర్చన, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు మారుపాక రాజు, టీటీసీ జిల్లా అధ్యక్షుడు కులేరి ప్రేమ్సాగర్, టీటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర నాయకులు మల్లారపు అర్జున్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచన మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్స్ కి ఎస్ఐ మాలకొండరాయుడు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాలకొండరాయుడు మాట్లాడుతూ, నేర చరిత్ర కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎప్పటికప్పుడు వారి మీద నిఘా ఉంటుందని, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని, గత నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. కోండ్రావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రమేష్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విగ్రహ పునః ప్రతిష్టలో సహకరించిన గ్రామ పెద్దలకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ అందే గంగాధర్, ఎంపీటీసీ ఫిరోజు, యాసిన్ పాషా గ్రామస్తులు పాల్గొన్నారు. ఆత్మ్యానందరాయ సర్వస్తోమో విరాట్టవుత్తమహర్భవతి గంగాధర్ గారు మీరు ముందర సంతోషం. వెంకటేశ్వర స్వామి వారి కూడా ప్రతిష్టాపన చాలా గొప్పగా ఇక్కడ ఇద్దరందరూ కలిసి దాతలందరూ గ్రామంలో ఉన్నవారు నిజంగా ఒక పండుగలాగా ఆ రోజుతో పాటు ఈ కార్యక్రమం చేసి ఇవాళ చివరి రోజు ప్రతిష్టాపన కూడా ఇక్కడ పాల్గొనేటువంటి
అదృష్టం నాకు నా సఖ్యమని కలిగినందుకు విధంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీసీ గారికి, పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఒకసారి దర్శించుకుంటేనే ప్రాముఖ్యత తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. విశాలమైనటువంటి ప్రదేశంలో దాతల యొక్క గొప్ప మనసు, మరి వారందరూ కూడా ఇక్కడ కృషి చేస్తూ ఈ ఆలయాన్ని వచ్చే కాలంలో మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా మన ప్రభుత్వం ద్వారా దీనికి అవసరమైనటువంటి మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఖచ్చితంగా మరిన్ని నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మండలంలోనే ఇంత మంచి ప్రదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఇది ఒకటి, మనకు మామిడి తర్వాత ఇక్కడ బాగుసాపేట నాగారం ఉంది. కాబట్టి కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా బాగుసాపేట వచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీతో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా కోనరావుపేట మండలంలో చాలా దేవాలయాలు. కాబట్టి వీటన్నింటినీ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి వచ్చే కాలంలో తప్పకుండా మనం ఇక్కడ ప్రజలందరి కొరకు ఈ కార్యక్రమంలో భగవంతు సంపూర్ణ కృషి ఉంటుందని దానికి మన జిల్లా మంత్రివర్గం జీటి రామారావుతో మాట్లాడి తప్పకుండా వచ్చే కాలంలో ఈ సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఆహ్వానించినందుకు అందరి తరఫున ఉదయపూర్వకంగా సీసీ రోడ్డు కూడా వేయాలని తెలియజేస్తున్నారు. ఆ రోడ్డు విషయం కానీ ఇంకా సౌకర్యాలు అవసరమైతే ఇంకో మంటపం అవసరం ఉండొచ్చు. రకరకాలైన కార్యక్రమాలు వచ్చే కాలం చేసుకున్నాను. గట్టి పునాదులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వేసిండ్రు. వారికి మరోసారి నేను శిరస్సు వంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని ముస్తాబాద్ మండలము రామలక్ష్మణపల్లె సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. రామలక్ష్మణపల్లె సర్పంచ్ నేతృత్వంలో గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముఖ్య కూడళ్లలో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే తడి పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్కు అందించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని రకాల మేము ముందుండి మీ సహకారం అందిస్తామండి. గ్రామాభివృద్ధికి సహాయ సహకారం అందిస్తామండి. ప్రతిజ్ఞ చేస్తున్నాను, దీన్ని అందరూ పాటించవలను. ట్యాంకర్ నీళ్ళు పట్టిపోయాలి సప్లైగా. మేమందరం కలిసి శ్రమదానం, ఈరోజు శ్రమదాన కార్యక్రమం మొదలుపెట్టినాం. దీనిని మన రోడ్లు ఎమ్మెల్యే గుడి నుంచి ఊరి చివరి వరకు రోడ్డు కూడడం జరిగింది. అదేవిధంగా మేము మా గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకు తీసుకొచ్చి నీళ్లు పోసుకుంటూ చెట్లను కొత్త ఈ రామలక్ష్మణపల్లెలో తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ఒక 3 ట్యాంకుల నుంచి 4 ట్యాంకులు నీళ్లు పోస్తున్నాం. ఈ ట్రాక్టర్ వచ్చిన నుంచి మాకు ఎంతో మేలు జరుగుతుంది. అంతకుముందు నెలకు 1-3 సార్లు పోసేది, ఇప్పుడు రోజు డైలీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా పరిశుభ్రము పరిచ్ఛదనం, ప్రతి ఇంటింటికి 2 చెత్తబుట్టలు ఇచ్చాం. తడి చెత్త, పొడి చెత్త, అరిసూత అక్కలు అమ్మలు అందరు కలిసి దేని దానికే పోసి అది ఇవ్వండి. వైకుంఠ ధాన్యం సుధా మొదలు పెట్టుకున్నాం. పుట్టింగ్ నుంచి పిల్లల వరకు స్టార్ట్ చేసినాం. అరిసూత ముందుకోవడం మీరందరూ ఎంతో మా గ్రామస్తులు సహకరిస్తారు. ఇంకా ముందుకు సహకరించి అందరం ఎవరి ఇంటి ముంగట కానీ ఎవరి పరిశుభ్రం ఇంటి ముంగట వాళ్ళు శుభ్రంగా చేసుకొని ఏ రోగాలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఓళ్ళ ఇంటి ముంగట అయితే మనం చెట్లు ఇచ్చాము. ఆ మొక్కలు మొన్న మన కేసీఆర్ బర్త్డే అందరి ఇంటింటికి మొక్కలు ఇచ్చాము. అవి చూత పెట్టి మళ్ళీ మన కేసీఆర్ పుట్టినరోజు నాటికి అవి ఆయన కానుకగా ఇచ్చి అందరము ఇంటి ముంగట ప్రతి ఇంటి ముంగట ఒక చెట్టు ఉండేటట్టు విధంగా అవి ఎన్నుకొని మంచిగా ఈరోజు మన రామలక్ష్మణపల్లెలో శ్రమదాన కార్యక్రమం
స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమానికి అందరూ సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసి సౌర్ల లలిత కిరణ్ గారు, అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ, మిగతా మహిళా సంఘాల అధ్యక్షులు, కుల సంఘ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సామూహికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం అంటే నాకెందుకు అనేటువంటిది కాకుండా మనం సుతా మన ఇంటి ముందు మన గ్రామంలో వార్డు మన ఒక గల్లీ నుంచి అంత శుభ్రంగా ఉంటేనే మన జనాలందరూ సుతా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన రామలక్ష్మణపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడం, అందులో భాగంగా ఈ సంవత్సరమే మన రామలక్ష్మణపల్లెను ఒక ఆదర్శ గ్రామంగా సుత ప్రకటించబడ్డది కాబట్టి ఈ యొక్క ఆదర్శ గ్రామం ప్రకటించబడడం ఈ గ్రామం ఎట్లుంటే నాకేంది అనేటువంటి బాధ్యత దానికి విరుద్ధం కాకుండా అందరం సుత సహకరించడం వల్లనే ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా రేపు మంచిగా ఇంకో ఎన్నో అవార్డులు పొందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దీనికి ప్రజలందరూ తోడ్పాటు అందించి ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుచు. మెట్ట ప్రాంత రైతులకు బీడుబారిన భూముల్లో నీటిని ప్రవాహాలుగా అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ మైసమ్మ చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ జలహారతి కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి దినోదాయ సార్వభౌమాయ మంగళం వెంకటనాథాయ శ్రీనివాసాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాగే. మరి గొప్ప అద్భుతమైనటువంటి పనితనం వల్ల ఇవాళ కాళేశ్వరం జలాశయాన్ని పూర్తి చేసుకొని ముచ్చటగా 3.5 సంవత్సరాలలో ఎడారి లాంటి మరి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. అది గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళుండే నేటి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగంటారు, నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగంటారు. మరి అలా కిందికి పోయేటువంటి గోదావరిని సముద్రంలో కలిసేటువంటి గోదావరిని కొండపైకి తీసుకొచ్చినట్టుగా నాలుగు వందల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మా చొప్పదండి నియోజకవర్గానికి మరి నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు మా దైవం కేసీఆర్ గారు. అంతేకాకుండా నాటి భగీరథుడు మరి శివుని తల మీద ఉన్నటువంటి గంగను కిందకు మాత్రమే తీసుకురాగలిగింది, కానీ నేటి అపర భగీరథుడు మరి కిందికి పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి జలాన్ని ఎడారు లాంటి ప్రాంతానికి మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి దైవ సమానులుగా మా ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతన్నలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నీళ్లు మా గ్రతంలో ఇప్పుడు ఈ యొక్క మైసమ్మ చెర్లు కానీ మా కొడిమేల మండలంలో ఏ చెర్లు కూడా 30-40 ఏళ్ళ నుంచి కూడా చుక్క నీరు లేనటువంటి చెరువులు ఇవాళ అలుగువారి మత్తడు దుంకుతున్నటువంటి పరిస్థితి. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి జీవితాంతం మా నియోజకవర్గ ప్రజలు రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక అద్భుతాన్ని చూసి మాటలు మాట్లాడడానికి మాటలు వస్తలేవు. గతంలో మాకు ఎటు చూసినా
మరి ఎడారిలాగా తలపించేటువంటి, ఇప్పుడు ఎటు చూసిన పచ్చని పైర్లతో ఆనందంతో ఉన్నటువంటి ఎటు చూసిన పచ్చదనం కనబడుతున్నది. రైతులు చాలా గొప్పగా పండగ వాతావరణం చేస్తున్నారు. ఒక్క ఎకరం కూడా మిగలకుండా బ్రహ్మాండంగా సాగులోనికి వచ్చింది. ఇంకా కొంత పెండింగ్లో ఉన్నటువంటి గుడిమేల మండలంలో ఉన్నటువంటి మరి హిమ్మతరావుపేట గ్రామానికి సంబంధించినటువంటి పనులు అప్పజెప్తామన్నాను. రానున్న ఈ ఎండాకాలంలో ఆ పనులు కూడా ఉపకల్ప పనులు కూడా పూర్తి చేస్తాం. రావికుంట చెరువు కూడా నింపుతాం. శ్యామల చెరువు కూడా ఇప్పుడు పంప్ హౌస్ కూడా పూర్తి చేసుకుంటాం. రానున్న వారం 10 రోజులలో 15 రోజులలో దాన్ని కూడా పంప్ హౌస్ను మరి ఇనాగ్రేట్ చేసుకొని ఆ శ్యామల చెరువును కూడా నింపుకుంటాం. అంటే కొడిమేల మండలం గతంలో ఎడారి ప్రాంతం, ఇప్పుడు దీన్ని సస్యశ్యామలం. గతంలో నేను ఒక్కటే చెప్పాను, నన్ను గెలిపించేటువంటి ఎన్నికలలో భాగంగా ఒక్కటే చెప్పాను, చొప్పదండ్రి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కోనసీమగా మారుస్తానని చెప్పి చెప్పాను. దాదాపుగా కూడా 80-90% ఈ పనులను కూడా పూర్తి చేస్తాం. రామడుగు మండలంలో సూపర్ ప్యాసేజు, అదేవిధంగా 271 కోట్లతో మరి 4 కోటీలు మంజూరు చేసుకున్నాం. ఆ పనులను కూడా ఈ సమ్మర్లో పూర్తి చేసి మరి వర్షాకాలానికి వచ్చే జూన్ జూలై కల్లా ఆ పనులను కూడా పూర్తి చేస్తాం. గుణాపూర్, కాట్నపల్లి, అదేవిధంగా మంగళపల్లి, చిట్యాలపల్లి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి నీటిని కూడా అందజేస్తాం. అంతేకాకుండా మొన్ననే చెక్ డ్యాములు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. రాముడుకు సంబంధించినటువంటి మరి 6-7 టెండర్లు అయిపోయినాయి. అవి కూడా చెక్ డ్యాములు త్వరలో పూర్తి చేస్తాం. కొడిమేల మండలంలో కూడా 7 చెక్ డ్యాములు మంజూరైనాయి. అవి టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా టెండర్లు చేస్తాం. వాటిని కూడా పనులన్నీ పూర్తి చేస్తాం. నిజంగా రైతు బాంధవుడు, రైతుల కష్టాలు తెచ్చినటువంటి బిడ్డ కనుకనే ఇవాళ తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే, తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వచ్చినాయి, తెలంగాణ వస్తే మాకు రైతు బంధు పథకం వచ్చింది, తెలంగాణ వస్తే కరెంట్ వచ్చింది, తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలు జీవితాల్లో వెలుగులు నిండినాయి, పేద పిల్లలకు చదువు దొరికింది, తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో అయితే ఉంది. కనుక మా చొప్పదండ్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతాంగ పక్షాన, ప్రజాప్రజ పక్షాన వారికి సదా రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ. వేములవాడ రూరల్ మండలము పాజుల్ నగర్ గ్రామంలో సోమవారం చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పంపిణీ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు గడ్డం హనుమాన్లు, పుల్కం రాజు, ఏషా తిరుపతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, దీని కొరకు తమ తమ ఇళ్లలో జమ అయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రభుత్వం తరపున అందిస్తున్న చెత్తబుట్టలో వేయాలని, దీంతో గ్రామంలో విషజ్వరాలతో పాటు మరే ఇతర వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవచ్చునని, ఈ క్రమంలో తమ గ్రామాన్ని ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాజుల్ నగర్ గ్రామానికి మేము రావడం జరిగింది. ఇక్కడ పాజుల్ నగర్ గ్రామంలో ముట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ వేణు గారికి, మండల్ వైస్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ గారికి, మా గౌరవ పార్టీ అధ్యక్షుడు గడ్డం సీనియర్ నాయకుడు గడ్డం హనుమాన్ గారికి, పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు గారికి, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులకు అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మహిళా తల్లులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో చెదారం ఏది కూడా ఉండకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త, పొడి చెత్త అనేటువంటి దీని మీద మహిళలకు కొంత వివరణ ఇచ్చి, ఓ ట్రాక్టరు, మున్సిపాలిటీ సిబ్బంది, గ్రామానికి సంబంధించిన సఫాయి సిబ్బంది, ఇదంతా కూడా ఈ కార్యక్రమం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఇదంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం విజయవంతమైంది. మహిళలంతా కూడా చైతన్యమైనది. వీరంతా కూడా తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా చేసి వారంలో ఒక వార్డు ఒకరోజు తీసుకొని దీన్ని విలేజ్ అంతా కూడా క్లీన్గా ఉంచుకొని శుభ్రత పాటించి, అలాగే చెట్లు పెట్టుకొని, మొక్కల పెంపకం, రెండవది
మురికి కాలువలు ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఊరును కూడా మీరు కూడా చాలా చక్కదిద్దుకున్నట్టుంటే మనకు రేపు భవిష్యత్ అంతా కూడా ఇలాంటి జ్వరాలు ప్రబలకుండా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారటువంటి ఇక్కడ ఏంటంటే పల్లె ప్రగతిని 30 రోజుల ప్రణాళికలో ఫస్ట్ స్టార్ట్ చేసిండు. పల్లెలు బాగుంటేనే మనం కూడా బాగుంటామని ఒక మంచి సరుద్దేశంతో ప్రజలంతా మంచి ఆరోగ్యంగా ఉంటారని 30 రోజుల ప్రణాళిక అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అప్పుడు ఊరంతా సాఫ్ చేయడం జరిగింది. మరియు అందులో భాగంగా ఆ తర్వాత మళ్ళీ 10 రోజుల ప్రణాళికను పెట్టి 10 రోజులలో కూడా మళ్ళీ మరొకసారి క్లీన్ చేయడం జరిగింది. ఊరికొక ట్రాక్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు ఒకప్పటికి ఇప్పటికి మాత్రం విలేజ్ పరంగా చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఏ విధంగా ఉండాలి ఏంది అనేది. ముందు ముందు కూడా ఇలా చేసుకుంటూ పోతే మన ముందు తరాలు కూడా దానికి పోను అలవాటు పడి పల్లెలు అనేటివి బాగుంటేనే ప్రజలందరం బాగుంటాం. ఒకప్పుడు విషజ్వరాలు అనేటివి ఎన్నో వస్తుండు, ఇప్పుడు మామూలుగానైతే జ్వరాలు కానీ ఏది కానీ కొంచెం మీకే తెలుస్తుంది. ఎందుకంటే మున్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉందనేది మీ అందరికీ గ్రామ ప్రజలు అందరికీ అర్థమై ఉంటుంది. దాదాపుగా ఇలానే నేను కూడా మీ అందరి సహకారం ఉంటే ముందు ముందు ఇంకా ఏ పనులైనా కానీ చేయడానికి నాకు ప్రోత్సహిస్తూ ఉంటే చేస్తూ ముందుకు పోదామని, మన పల్లెను మంచి పరిశుభ్రంగా ఉంచుకుందామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. వేములవాడ నియోజకవర్గంలోని రైతులకు యాసంగి పంటలకు సాగునీరు నీటి అవసరాలను తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వదిలిన గోదావరి జలాలు సోమవారం ఉదయం వేములవాడ రూరల్ మండలంలోని పాజులనగర్ చెరువులోకి చేరుకున్నాయి. ఈ జలాలకు టీఆర్ఎస్ నాయకులు గడ్డం హనుమండ్లు, పుల్కం రాజు, ఏషా తిరుపతిలతో పాటు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, రైతులందరూ కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుకు ఎంతో రుణపడి ఉంటామని, రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసే ఎందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ చెన్నమనేని నాయకత్వం, జై తెలంగాణ. ఫాజిల్ నగర్ గ్రామానికి ఎల్లంపల్లి నీళ్లు రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము రైతులకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అదేవిధంగా మా రమేష్ బాబు గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో 2016లో ఇక్కడ ఈ చెరువును వాటర్ చెరువు ప్రారంభించుకొని ఎల్లంపల్లి నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విడతగా వచ్చినటువంటి నీళ్లు మరొక్కసారి కూడా రావడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నీళ్లు ప్రతి ఒక్క రైతు దాన్ని వినియోగించుకొని అందరూ అన్ని గ్రామాలకు ఇక్కడికి వెళ్ళి మొదలంటే ఫాజిల్ నగర్, నర్సింగాపూర్, అటు రుద్రంగి దాకా పోతాయి కాబట్టి అందరు సమయంతో రైతులు నీళ్లు తీసుకొని పంటలకు చూసుకోవాలని కోరుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా ఏదైతే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పోతుర్రు. మొన్నటికి మొన్న పల్లె ప్రగతితో ప్రతి గ్రామానికి 1000 కోట్ల నిధులు విడుదల చేస్తూ అన్ని గ్రామాలు ఏదైతే శుభ్రంగా ఉంటేనే నీటి కొరత కానీ లేకుంటే మురికి కాలువ కానీ శుభ్రంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా సుఖ సంతోషంగా వైద్యము, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే పల్లెలు అభివృద్ధి చెందిన దిశతోటి పోతున్నటువంటి కేసీఆర్ గారికి, ఈ ప్రాంతంలో రమేష్ బాబు గారికి మేము మా ప్రాంతం నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మరొక్కసారి కూడా ఈ ఎల్లంపల్లి నీళ్లు తీసుకురావడానికి వారు కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజల నుంచి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలంలో TUWJH 143 రాష్ట్ర మహాసభలు పోస్టర్ను ఎమ్మెల్యే రమేష్ బాబు ఆవిష్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలంలో సోమవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల పోస్టర్ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి తీగల మల్లికార్జున్, ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్, తీగల దేవదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూసా రామనాథం, ఉపాధ్యక్షులు రాజు తిర్మల్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో మరిమడ్ల గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే రమేష్ బాబు అందజేశారు. వేములవాడ సంగీత నిలయంలో ఈరోజు మరిమడ్ల సర్పంచ్ మాట్ల అశోక్కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 24,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమం ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హలో జర్నలిస్ట్, చలో హైదరాబాద్ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆల్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లయక్ పాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లయక్ పాషా మాట్లాడుతూ, March 8th హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్క్లో జరిగే టీయూడబ్ల్యూజేహెచ్ 143వ రాష్ట్ర మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించినటువంటి సందర్భంలో ఈ మహాసభ జరగడం చాలా శుభ సూచకం. తప్పకుండా ఈ మహాసభలలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన, ప్రస్తుతం తెలంగాణ మొత్తం భారతదేశంలోనే ఒక మలుపు దిశగా వెళ్ళే సందర్భం ఉంది. రాజకీయం అన్ని రంగాల్లో, అభివృద్ధి రంగంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, దేశ సమగ్రత విషయంలో కావచ్చు, రాష్ట్రం కేంద్రం ఉన్నటువంటి సంబంధాలలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి ప్రజల అవగాహన, జర్నలిస్టు ఎంతవరకు ఆ అవగాహన ప్రతిబింబిస్తున్నటువంటి విషయం రోజు రోజుకు కీలకమవుతుంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఈ మహాసభలు జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మహాసభలు విజయవంతంగా కావాలని తప్పకుండా నేను నాతో సహచర సహచరులు అందరూ కూడా పాల్గొంటాము. ఈ మహాసభలు విజయవంతం కావాలని ఇక్కడ ఉన్నటువంటి మా వేములవాడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జైతం జైతం. అంతేకాకుండా గౌరవనీయులు అల్లంనారాయణ గారు ప్రెస్ అకాడమీ కూడా వారు చైర్మన్గా కావడం, తద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా వారి ఒక పేరున్నది. వారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి జర్నలిస్టు సోదరు సోదరులకు ఎన్నో సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డు కావచ్చు, ఐడెంటిటీ కావచ్చు, ఇళ్ళ స్థలాల విషయం కావచ్చు, ఇంకా వారి బాగోలు కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమాలు విజయవంతం కావాలని మరిన్ని డిమాండ్ కూడా సోదరుల నుంచి కూడా ఉన్నవి. వాటిని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు
కానుకలు స్పందిస్తారనేటువంటి ఆశ మా అందరం ఉంది. మేము కూడా మరి జర్నలిస్ట్ సోదరులకు ఉన్నటువంటి సమస్యలపై ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ప్రభుత్వం వారి వెంట ఉండి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మరి జర్నలిస్టుల పాత్ర మరింత పటిష్టం కావాలని కోరుకుంటూ కావాల్సి వచ్చే సంపూర్ణ సహకారం చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ విధేయంగా పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షులు అల్లంనారాయణ గారి నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ నడిబొడ్డున మహాసభలు నిర్వహించ తలపెట్టారు. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌరవ రమేష్ బాబు గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. దీంతోపాటు ఎమ్మెల్యే గారిని మహాసభలకు ఆహ్వానించడం జరిగింది. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ జర్నలిస్టులతో పాటు వేములవాడ ప్రాంత జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి మరోసారి మా ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్టులందరినీ కోరుతూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై తెలంగాణ. జై టీయూడబ్ల్యూజే. అల్లంనారాయణ సార్ నాయకత్వం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కరీంనగర్ జిల్లా సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చందుర్తి మండలానికి యాసంగి పంటకు గోదావరి జలాలు వచ్చిన సందర్భంగా చందుర్తి శివార్లో కాలువ వద్ద గోదావరి జలాలకు ఎంపీపీ లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావులు సోమవారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి పంటకు నీళ్లిస్తామన్న మాట ప్రకారం నీళ్లొచ్చాయని, రైతుల అభివృద్ది ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే రమేష్ బాబుకు చందుర్తి మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాములు మాట్లాడు భయ్, రైతు కింద బాగా అవసరం ఉంది. బాగా నచ్చినవి రమేష్ బాబు, మనకు నీళ్ళు సరిపోయినా సరిపో అంతకుముందే నీళ్ళు మనకి ఇంక తెప్పించినందుకు ఆయనకు మరియు సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసు. ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పినటువంటి సందర్భంలో చందుర్తి మండల రైతుల పక్షాన వారందరికీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నీళ్లతో ఒక్క గుంట ఒక్క సెంటు కూడా ఎండకుండా మరి చందుర్తి మండలం అంతా కూడా సస్యశ్యామలంగా అన్ని పొలాలన్నీ కూడా పండేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యలో మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా రైతులకు ఏ విధమైనటువంటి కష్టాలు కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.
మరోసారి నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చినందుకు మనందరం కలిసి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మన చందుర్తి మండలం సనుగుల సొసైటీ, చందుర్తి సొసైటీ, సొసైటీలు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి. కాంగ్రెస్ వారే పరిపాలించారు. ఇప్పుడు మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి ఆ రెండింటిని కూడా కైవసం చేసుకొని మన సారికి ఒక కానుకగా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో వారు ఆలోచన చేసి ఇక్కడ ఈ మూల ప్రాంతం నుండి ఒక డైరెక్టర్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మనందరి కుటుంబ సభ్యుల సహకారంతో చైర్మన్ కానీ, మన ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మన కుటుంబ సభ్యులందరి ఆలోచన మేరకు అందరి సహాయంతో మనకు ఒక డైరెక్టర్గా నన్ను నియమించినందుకు వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక డైరెక్టర్ అనేది ఆ సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా డైరెక్టర్ లేదు. దానికి నా ఒక్కనికి కాదు, మీ అందరు కూడా డైరెక్టర్ ఇచ్చినంత పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సార్ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఈ మీటింగ్ ద్వారా, ఈ సభ ద్వారా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈ ద్వారా ఫాజిల్ నగర్ నుంచి చందుర్తి మండలానికి నీళ్లు విడుదల చేశాము. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పూజ కూడా చేయడం జరిగింది. దీనిలో మేమందరం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతే రాజు అనే కళ నిజమైంది. ఈరోజు చందుర్తి మండలం నీటి విడద ఎక్కువ ముందే నీటి విడద రాకు ఎక్కడో పుట్టి ఎక్కడో నిండి ఇక్కడి దాకా పారి రైతుల పొలాలు తడపడానికి కదిలి వచ్చిన పవిత్ర గోదావరి జలాలకు ఘన స్వాగతం తెలియజేసి పూజా కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు ఎంపీపీ భైరవని లావణ్య రమేష్ గారు, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ గారు, జలగం కిషన్ రావు గారు, వైస్ ఎంపీపీ అబ్రామ్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు గారు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, మిగతా ముఖ్య కార్యకర్తలందరూ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన వేములవాడ ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఒప్పించి, అధికారులతో చెప్పించి, సకాలంలో రైతులకు సాగునీటిని తెప్పించి రైతు లోకాన్ని మెప్పించినందుకు ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Preview.